వరంగల్ జిల్లాలో జీపు బావిలో పడిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఒక మృతదేహం బయటపడగా మరో మూడు మృతదేహాల కోసం గాలిస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా సంగె మండలం గవిచెర్ల వద్ద జీపు అదుపు తప్పి వ్యవసాయ బావిలో పడిన ఘటనలో జేసీబీలు క్రేన్ సాయంతో జీపును బయటకు తీశారు పోలీసులు. జీపుతో పాటు డ్రైవర్ మృతదేహం కూడా బయటకు వచ్చింది. మృతుడు ఏనుగల్లకు చెందిన డ్రైవర్ సతీష్గా గుర్తించారు. బావిలో మరో మూడు మృతదేహాలు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. బావి దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరంగల్ నుంచి నెక్కొండ వెళుతున్న జీపు గవిచెర్ల దగ్గరకు రాగానే డ్రైవర్కు ఫిట్స్ రావడంతో అదుపు తప్పి 15 మంది ప్రయాణికులతో సహా బావిలో పడింది. వారిలో 11 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ముందు సీట్లో కూర్చున్న వాళ్లు బావిలోనే గల్లంతయ్యారు. డ్రైవర్ సతీష్ మృతదేహం జీపుతో పాటు బయటకు రాగా మరో ముగ్గురి ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.